ఒకటి కాదు రెండు కాదు అది వేలు కాదు లక్షలు కాదు ఏకంగా కోట్లు ఆ కోట్లు ఎంతో తెలుసా పదిహేను వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు ఈ కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది నాలుగేళ్లలో ఈ డబ్బుతో పది పట్టిసీమ ప్రాజెక్టులు కట్టొచ్చు ఈ మొత్తంతో ఏకంగా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో ఎంత అద్భుతంగా అయినా సరే అసెంబ్లీ సచివాలయం హైకోర్టు వంటి భవనాల నిర్మాణం కూడా పూర్తి చేయవచ్చు అంతేకాదు ఆ నిధులతోనే కొంతమేర మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి ఆ డబ్బుతో ఒక దెబ్బకు ఏపీ లోటు బడ్జెట్ కాస్త ఎగిరిపోతుంది అది ఏ డబ్బు ఏక డబ్బు అంటారా ఈ భారీ మొత్తం కూడా గత నాలుగు సంవత్సరాల కాలంలో ఏపీ సర్కారు నీరు చెట్టు కింద పెట్టిన ఖర్చు ఆ మొత్తం అక్షరాల పదిహేను వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇది అంతా ఇప్పటికే ఖర్చు పెట్టిన మొత్తం ఈ నిధుల్లో నాలుగు వేల నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలను సాగునీటి శాఖ సమకూర్చగా గ్రామీణాభివృద్ధి శాఖ పదకొండు వేల మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు అటవీ శాఖ నూట యాభై రెండు కోట్ల రూపాయలు సమకూర్చింది లోటు బడ్జెట్ తో ఉండి రాజధానికి భవనాలు కూడా లేని రాష్ట్రంలో ఏకంగా పదిహేను వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు నీరు చెట్టుపై ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమి వచ్చింది పోనీ ఇంత భారీ మొత్తంలో ఖర్చు పెట్టినందుకు ఏపీలో ఏమైనా భూగర్భ జలాలు అమాంతంగా పెరిగిపోయాయంటే అదీ లేదు మరి ఈ నిధులన్నీ ఎక్కడికి పోయినట్లు ఏమైపోయినట్లు అంటే అంత దోపిడీ అని ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయి ఈ పేరుతో భారీ ఎత్తున దోపిడీ చేసేందుకు అవకాశం ఉన్నందునే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకంపై నిత్యం ప్రత్యేక శ్రద్ద చూపించారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి ఇంత భారీ మొత్తంలో నిధులు ఖర్చు పెడితే మరి భూగర్భ జలాలు పెరగాలి కదా అందుకు భిన్నంగా గత ఏడాది కంటే ఈ ఏడాది మరింత తగ్గడం విశేషం అంటే ఈ నిధులను ఖర్చు చేయలేదు దోచేస్తారు అనుకోవాలా లేకపోతే ఫలితాలు ఎందుకు రావు సర్కారు లెక్కల ప్రకారమే రెండు వేల పదిహేడు అక్టోబర్ లో తూర్పు గోదావరి జిల్లాలో నాలుగు మండలాలు భూగర్భ జలాలు ఇరవై మీటర్ల లోపు ఉంటే రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ నాటికి ఈ మండలాల సంఖ్య పదికి పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో పన్నెండు నుంచి పదమూడుకి కృష్ణా జిల్లాలో మూడు నుంచి నాలుగుకి ప్రకాశం జిల్లాలో పదమూడు నుంచి ఇరవై రెండుకు సీఎం సొంత జిల్లా చిత్తూరులో ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిదికి కడపలో పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు మండలాలకు పెరిగాయి కర్నూలు కూడా ఏడు మండలాల నుంచి పది మండలాలకు పెరిగాయి ఇరవై మీటర్ల లోపు భూగర్భ జలాలు ఉన్న మండలాల సంఖ్య రెండు వేల పదిహేడు అక్టోబర్ నాటికి నూట ముప్పై రెండు ఉంటే అది రెండు వేల పద్దెనిమిది నాటికి నూట ఒక్క మండలాలకు పెరగడం విశేషం మరి పదిహేను వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్కారు ఏం సాధించినట్లు దీని బట్టి అర్థమవుతుంది కదా ఈ పథకం పేరుతో ఎంత భారీ దోపిడీ జరిగిందోనని ప్రభుత్వం మాత్రం ఈ నిధులను ఖర్చు చేయడం ద్వారా ఆయకట్టు స్థిరీకరణ చేశామని చెరువుల్లో పూడికి తీసామని చెబుతోంది ఏది ఏమైనా సరే సర్కారు నీరు చెట్టు పథకం కింద ఖర్చు చేసిన పదిహేను వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకోవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి అదేవిధంగా ఏ దోపిడీ అన్న మాట ఇక్కడ వాడటం జరిగిందో అది కూడా అధికార వర్గాలే అంటూ ఉన్నాయి మొత్తంగా చూసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత కష్టపడుతున్నా సరే ఆయనకు చెడ్డ పేరు వస్తుంది అంటే ఈ రకంగా ఖర్చు పెట్టిన డబ్బు ఉపయోగపడకపోగా దాన్ని పక్కకు మళ్లించడం ద్వారా కూడా వైసీపీ వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు మొదటి నుంచి అంటూ ఉన్నది అదే ఈ రోజు లెక్కల్లో తేలుతుంది కూడా అదే